తుది విచారణ 25వ తేదీకి పోస్ట్ చేశారు. 25వ తేదీ వరకు పిటిషనర్ ను అంటే అవినాష్ రెడ్డి గారిని సిబిఐ వారి ముందు హాజరుపడమని చెప్పి డైరెక్ట్ ఇచ్చారు. మళ్ళీ ఎవిడెన్స్ ఏం కలెక్ట్ అయింది దాని మీద దాన్ని బేసిస్ చేసుకుని మళ్ళీ వాదనలు జరుగుతాయండి. అదేనండి, 25వ తేదీ వరకు అరెస్ట్ చేయొద్దన్నారు అవినాష్ రెడ్డి గారిని సిబిఐ వారితో ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేయమన్నారు. తర్వాత ఏదున్నా కూడా క్వశ్చనీర్ సిబిఐ వాళ్ళను క్వశ్చనీర్ ఇవ్వమన్నారు. ఆ క్వశ్చన్స్కు అవినాష్ రెడ్డి గారు ఇచ్చే ఆన్సర్స్ను ఆడియో వీడియో దీని కింద రికార్డ్ చేయమన్నారు. కోర్టులో కేసు ఉంది కనుక ఇది ఈరోజు జరిగిన ఆర్డర్ అండి. థ్యాంక్ యూ. రోజున తర్వాత అనేది ఆర్డర్ కాపీ వస్తుంటే మీకు ఆ విషయం చెప్పారు. అంటే కోర్టులో కేసు పెండింగ్ ఉంది కనుక వాటి గురించి మాట్లాడడం అంత బాగుండదు. మీకు ఈరోజు కోర్టులో జరిగిందంతా మీరు విన్నారు. మీరు ఏదన్నా ఆ వాదనల గురించి చెప్పుకోవాలంటే మీరు చెప్పండి, మాకు మేము చెప్పడానికి. థ్యాంక్ యూ.